నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలోని నాగార్పమ్మ దేవస్థానంలో రాత్రి చోరీ జరిగింది. దేవస్థానంలో ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలు ముగించుకుని తాళాలు వేశారు. దేవస్థానం పక్కనే దేవస్థానం యజమాని ఇల్లు ఉంది. దేవళ్ల కామాక్షయ్యకు అర్ధరాత్రి మెలకువ వచ్చి గుడివైపు చూడగా గుడిలో లైట్ ఆపి ఉండడంతో గుడిలోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలువాయి ఎస్ఐ మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దేవస్థానంలోని 8 సవర్ల బంగారం, 600 గ్రాముల వెండి కిరీటం, శటకోపం అపహరణకు గురైనట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. దాచూరులో రాత్రి టెంపుల్ ఎనిమిది గంటలకు వస్తాడు కది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.